మన భారతదేశంలో మందుల వల్ల కూడా కిడ్నీలు పాడే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ మనకి చాలా విచ్చలవిడిగా మందులు దొరుకుతాయి. మనం ఏం కావాలనుకుంటే మందులు వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రధానంగా అవసరము అని చెప్పి మనకి ఇప్పటిదాకా నిర్దేశించలేదు. కాబట్టి మనకు కావాల్సిన మందులు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రధానంగా వీటిలో మనకు దొరికే వాటిల్లో అసిడిటీ కోసం వాడే మందులు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటూ ఉంటాం. వీటిలో ఒమిప్రజోల్, పాంటోప్రజోల్, ఎస్మోప్రజోల్, రాబిప్రజోల్ అనబడే ఈ రకమైన మందుల్ని చాలామంది కడుపు నొప్పి, గ్యాస్ అంటూ చెప్పి ఎక్కువగా విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. ఇవి కూడా మనకి విరివిగానే దొరుకుతూ ఉంటాయి. ఇది ఒకసారి వాడడం మొదలుపెట్టిన తర్వాత కొన్నేళ్ల వరకు అలా పొరపాటున తెలియకుండా అలా వాడుతూ ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కండిషన్స్లో డాక్టర్లు సైతం వాళ్ళకి చాలా రోజుల కోసం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇది కిడ్నీని ఎక్కువగా పాడు చేస్తుందన్న విషయం మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర కాంప్లికేషన్స్ కూడా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంటి మందులతో ఎక్కువగా వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఇంతేకాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ప్రధాన కారణం. మన దేశంలో కూడా పెయిన్ కిల్లర్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. మనందరికీ కూడా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు కుచించుకుపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. దానికి రక్తం సప్లై తగ్గుతుంది. రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ అంతా కూడా ఒక రక్తనాళాల గుచ్చల్లా ఉంటుంది. ప్రధానంగా ఉండే రక్తనాళం అంతా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా భిన్నమైపోయి దాని చుట్టూ ఒక కవర్ పెట్టుకుంటే ఒక కిడ్నీలా తయారవుతుంది. అంతేకాని కిడ్నీ ఒక లివర్ లాగా, ఒక మెదడులాగా, ఒక ఘన పదార్థంతో కూడినటువంటి ఒక అవయవం కాదు. కేవలం రక్తనాళాల సముచ్చయంలా ఉంటుంది. కాబట్టి రక్తనాళాలు వచ్చే మార్పులన్నీ కూడా కిడ్నీని పాడు చేస్తాయి. ఏ పదార్థం అయితే రక్తనాళాలను పాడు చేయగలుగుతుందో అది కిడ్నీని డెఫినెట్గా పాడు చేయగలుగుతుంది. ఉదాహరణకి స్మోకింగ్ తీసుకుంటే స్మోకింగ్ వల్ల కూడా ఎక్కువగా కిడ్నీ పాడవుతుంటుంది. అలాగే ఇటువంటి మందులన్నీ కూడా రక్తనాళాల్లో మార్పులు చేస్తాయి. కాబట్టి అవి కిడ్నీలను కూడా పాడు చేస్తాయి. అంతేకాకుండా మనకి బాగా పరిచయమైనటువంటి కిడ్నీ అనగానే అందరికీ గుర్తొచ్చే జబ్బు కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి కిడ్నీలు పాడవలసిన అవసరం లేవు. నిజానికి కిడ్నీలో రాళ్ళ వల్ల కిడ్నీ పాడైపోవడం అంటే చాలా తప్పు. ఎందువల్ల అంటే కిడ్నీలో రాళ్ళకి చాలా సులభమైన చికిత్సా విధానాలు ఉంటాయి. చాలామంది అజ్ఞానంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో చాలా వరకు కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. మనిషికి వచ్చే పెద్ద జబ్బులు అన్నింటినీ లెక్కబెట్టి చూస్తే నిజానికి కిడ్నీలో రాళ్ళు రావడమే అత్యంత చిన్న జబ్బు. ఎందుకంటే దానికి చాలా సులభమైన చికిత్స. ఒకవేళ వాటి తర్వాత రాళ్ళు జారిపోతే జారిపోతాయి, లేదా పెద్దగా ఎక్కడ అడ్డుపడి మీకు కష్టం చేస్తుంటే రాయిని తొలగించుకోవడానికి మంచి పద్ధతులు ఉంటాయి. చిన్న ఆపరేషన్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. కాకపోతే చాలామంది ఆపరేషన్ పదాన్ని ఏదో పెద్ద బైపాస్ గానో మెదడుకి ఏదో సంబంధించిన ఆపరేషన్లా అని అనుకుని భయపడుతుంటారు. కాబట్టి అక్కడ చాలా వరకు తప్పు జరుగుతోంది. అంతేకాకుండా చాలామంది ఇతరత్ర వైద్య విధానాలు అవలంబించి హోమియోపతిలు, ఆయుర్వేదాలు, యునానీలు, చూర్ణాలు, భస్మాలు ఇటువంటి వాటి ద్వారా మనం కిడ్నీ రాళ్ళు బలవంతంగా తొలగించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి అంత పెద్ద అవసరం కూడా ఏమీ లేదు. చాలామంది ఫలానా మందులు వాడానండి, దాంతో కిడ్నీల రాళ్ళు పోయాయి అంటూ ఉంటారు. కిడ్నీల రాళ్ళు చిన్న చిన్న జారిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రవాహంలో అడ్డుగా ఉన్నటువంటి రాళ్ళు, ఏ ప్రవాహానికైనా అడ్డుగా ఏం నిలిచినా పరిగెత్తుకుని బయటికి పంపించాల్సిందే. సో కాబట్టి కిడ్నీ తయారు చేసే మూత్రం ద్వారా మార్గ మధ్యలో ఉన్నటువంటి చిన్న రాయిని తోసేసి బయటికి పంపిస్తూ ఉంటుంది. అది రాయిని పంపించేసింది విషయము, మూత్రంలో ఆ రాయి బయటకు వచ్చేసిన విషయం చాలామందికి తెలియదు కూడా తెలియదు. ఇంకోటి ఏమిటంటే పోయి రాయి పోయింది కదా అనుకుని మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత నాకు మళ్ళీ రాయి వచ్చిందండి అని అంటారు. అంటే నిజానికి రాయి కొత్తగా తయారవుతూనే ఉంటుంది. ఎందుకంటే కిడ్నీకి ఉన్నటువంటి స్వభావం మళ్ళీ మళ్ళీ కిడ్నీలు రాళ్ళు తయారు చేయడం. సో కాబట్టి అటువంటి స్వభావం కిడ్నీకే ఉంది. దాని కిడ్నీ మార్చుకున్నంత మాత్రం అది మారిపోయేదేమీ కాదు. సో కాబట్టి అడ్డంగా ఉన్నటువంటి రాయిని సహజంగా తొలగించగలిగిందా, ఓకే. లేదంటే మనం ఆపరేషన్ ద్వారా, ఇక్కడ చిన్న చిన్న ప్రొసీజర్స్ ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు. చాలామంది ఇక్కడ సాచారం చేసి వాడిని బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నంలో అనవసరమైన మందులు బాగా వేసుకొని కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే మూలకు ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి రాయి కొన్ని సందర్భాల్లో రకరకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి తద్వారా మచ్చలు ఏర్పడి కిడ్నీలో కిడ్నీ పాడైపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఆపరేషన్ చేయడానికి చిన్నగా ట్యూబ్లేసి కూర్చుతూ ఉంటారు. కాబట్టి అక్కడ డ్యామేజ్ అయినటువంటి కిడ్నీ ద్వారా కూడా కొంచెం కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎవరికైతే రాళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఆపరేషన్ ద్వారా కలుగుతుందో వాళ్ళలో బహుశా కిడ్నీ యొక్క డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుస్తోంది. అయితే అటువంటి వారికి పెద్ద రాళ్ళు వచ్చి ఆల్రెడీ కిడ్నీని పాడు చేసేయడం వలన, లేదా ప్రొసీజర్ చేయడం ద్వారా ఆ కిడ్నీ రాయి తీసేయడం ద్వారా కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలుసుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టమైనప్పటికీ కూడా రాళ్ళు ఉన్నటువంటి వారిలో, మళ్ళీ మళ్ళీ రాళ్ళు ఏర్పడే వాళ్ళలో, రాళ్ల కోసం ఆపరేషన్ చేయించుకునే వాళ్ళలో కిడ్నీ జబ్బు వచ్చి కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుందన్న విషయం మనకు తెలుసు. కాబట్టి కిడ్నీలో ఒక్కసారైనా రాళ్ళు ఉంటే తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలు రెగ్యులర్గా చేయించుకుంటూ కిడ్నీ ఎలా ఉందో లేదో తెలుసుకోవాలి. స్థూలంగా రకరకాల కారణాల చేత కిడ్నీ పాడైనప్పటికీ కూడా ప్రధానంగా మన భారతదేశంలో మధుమేహము, అధిక రక్తపోటు అనగా డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఈ రెండింటి వల్ల మనకి ఎక్కువగా జబ్బులు కిడ్నీలు పాడైపోవడం జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు రెగ్యులర్గా 6 నెలలకి సంవత్సరానికి చేయించుకుంటూ కిడ్నీ ఏ దశలో ఉంది, ఎంత పాడైంది, ఎంతవరకు దాన్ని మనం అదుపులో పెట్టుకోవడానికి వీలవుతుంది, ఇతర కారణాలు ఏదన్నా ఉండడం చేత కిడ్నీ పాడవుతుందా లేదా అని తెలుసుకొని మందులు వాడుకుంటూ ఉండడం చాలా వరకు మంచిది.